ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ పోలీసులకు రఘురామకృష్ణరాజుకు మధ్య జరిగే ఈ ఎపిసోడ్లు ఏవైతే ఉంటాయో నాకు అన్ని చిలిపి చేసలు చేసేట్లకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఏది బుద్ధి పుడితే మాట్లాడుతుంటాడు, వీళ్ళేమో కేసులు పెడుతుంటారు, ఆయనేమో ఏపీకి రాడు, వీళ్ళేమో హైదరాబాద్కి పోయి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు, ఆయనేమో 24 అవర్స్ అక్కడ బెయిల్ తీసుకుపోయి మళ్ళీ ఎగిరిపోయి ఢిల్లీకి పోతాడు. ఢిల్లీ నుంచి ఇంకా విచ్చలు విడిగా ఆయన ఏంటివో మాట్లాడుతుంటారు, వీళ్ళ మీద కేసులు ఎత్తుంటాడు, వీళ్ళు ఆయన మీద అనర్హత పిటిషన్ అంటూ ఉంటారు. ఆయన మళ్ళీ హైదరాబాద్లో ఉంటే వీళ్ళు వెళ్ళి నోటీసులు ఇస్తారు, ఆ నోటీసులు తీసుకుని ఆయన ఎగిరిపోయి మళ్ళీ ఢిల్లీకి పోతాడు. ఏందో ఎపిసోడ్ అంతా. ఆయన ఫస్ట్ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి ఢిల్లీకి పోయిన తర్వాత వీళ్ళు 7-8 నెలలు బాబా చిలిపి చేసులకు గ్యాప్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇదంతా జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో చిలిపి చేసిన ఏంటంటే మళ్ళీ నోటీసులు ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారికి, మళ్ళీ నోటీసులు. ఈసారి ఎందుకు ఇచ్చారు? తాజాగా 1 డే బ్యాక్ రఘురామకృష్ణరాజు గారు ఆ మీడియాతో మాట్లాడుతూ, రోజు మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడే కానీ అంటే మరే రాష్ట్రంలోనూ లేనటువంటి అంత దారుణమైన కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు అని, అది తాగడం వలన ప్రజల ఆరోగ్యాలు ప్రమాదకర స్థాయిలో దెబ్బతింటున్నాయి అని చెప్పి ఒక ఒక పరీక్షల్లోనే తేలింది. కొన్ని పరీక్షలు చేస్తే పరీక్షల్లోనే తేలిందని కొన్ని పేపర్లు ప్రదర్శించారు, కొన్ని పేపర్లు. ఆ పేపర్లు ఏంటివి? హైదరాబాద్లోని ఎస్జీఎస్ కంపెనీలో మద్యం నమూనాలను పరీక్షలు చేయించాం, చేయిస్తే వల్కానిన్, పైరోగాలో, స్కోపారోన్ అనే ప్రమాదకరమైన పదార్థాలు ఆ మద్యంలో కనుగొన్నారు అని చెప్పి ఆ పేపర్లు. సో ఇటువంటి కల్తీ మద్యం అమ్మకాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడపైన ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఆయన ఏం చెప్పారు? మద్యాన్ని అధికారికంగా పరీక్షలు చేయించాం, ఆ నివేదికలు కూడా స్పష్టం చేసుకున్నాయని చెప్పి ఆయన చెప్పారు. ఇదిగో ఇక్కడే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆయనకు నోటీసులు వెళ్ళాయి తాజాగా. ఏమని? మీరు ప్రెస్ మీట్లో ఏవైతే చెప్పారో వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి అని, ఇవ్వండి అని. ఆయన ఇస్తాడా? ఇవ్వడు. ఉన్నాయో లేదో తెలియదు. ఆ సంస్థ యొక్క ఖచ్చితత్వం ఏందో తెలియదు. ఆ సంస్థ ఏం నిర్ధారించిందో తెలియదు. ఆ డాక్యుమెంట్లు అవి కరెక్ట్ కాదు, ఏమీ తెలియదు. సో అందుకని ఏం చేస్తారు? ఆయన ఇవ్వడు. మీరు ఖచ్చితంగా ఇవ్వడు. ఆయన నేను ఫిర్యాదు చేసుకుంటా అంటాడు. ప్రధానికి ఫిర్యాదు చేస్తా, రాష్ట్రపతి చేస్తా అని చెప్పి ఆయన ఏదో హంగామా చేస్తుంటాడు. మరి వీళ్ళు ఏం చేయాలి ఆయన చేయకుంటే? మరి ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇటువంటి ఏమైనా నిర్ధారణ పరీక్షలు చేసిందో లేదో కనుక్కోవాలి, ఆ నివేదికలు ఏమన్నా ఉంటే తెప్పించుకోవాలి. మరి వీళ్ళు తర్వాత ఏం చేస్తారు? నోటీసులు అయితే ఇచ్చారు, ఆయన స్పందించాడు, తర్వాత ఏం చేస్తారు? ఏం చేయరు, మళ్ళీ సైలెంట్, అక్కడ సైలెంట్, ఇక్కడ సైలెంట్. అందుకే అంత చిల్లిప్పి అన్నది నేను. ఒకవేళ ఆయన ఇచ్చిన ప్రదర్శించిన నివేదికల్లో కనుక ఏమైనా కనుక తప్పులు ఉన్నాయనుకో, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పి మళ్ళీ ఏమైనా పెడితే ఒక కేసు పెడతారు. ఇంకా అవన్నీ తెలిసినాడు ఆయన, అయితే నేను అంటాడు. మరి ఇక ఎందుకు నోటీసులు వేయడం? ఆయన చెప్పాడు తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారు. దీని మీద ఇటువైపు వీళ్ళు కన్స్ట్రక్టివ్గా ఒక ఇష్యూను పట్టుకున్నారనుకోండి, దాన్ని పట్టుకొని కన్స్ట్రక్టివ్గా ముందుకు తీసుకెళ్ళి నిజ నిజాలు నెగ్గుదేల్చే పని ఇల్లు చేయరు. ఇప్పుడు మళ్ళీ ఇంకెప్పుడో 6 నెలలకు సంవత్సరానికో మళ్ళీ దాని మీద ఏదైనా అవసరం అయితే అట్లా ఒకటి గెలుగుతారు. ఇట్లా ఉంది వీళ్ళిద్దరి మధ్య దొంగ పోలీసు ఆట ఆడుకున్నట్లే ఉంది. మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటాం కదా, సో అట్లా ఆడుకున్నట్లే ఉంది వీళ్ళ వ్యవహారం.